ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన కొద్దివారు వాక్యం చెప్పు, తర్వాత మనం విసర్జన. రెండోదిగా ప్రతి వారం ఎవరు వస్తున్న మీటింగ్ ఏమి చెప్తున్నారో అది కూడా చెప్పాలి. అది కూడా దానికి కూడా బహుమానం. ఏమైతే చెప్తున్నారో ముక్కు చూడకుండా చెప్పాలి, అది నేర్చుకోవాలి. ఇంటికాడ నేర్చుకుని రావాలి ఏమేం చెప్పారు. ఇవాళ రేపు మొన్న వారం మన సోదరన్న హుషారన్న మరి విషయాలన్న వాక్యం చెప్పాడు కదా, ఆ వాక్యం ఏమైందో అది కూడా మీరు చెప్పాలి. సరే ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడు, కొన్ని పాఠం నేర్చుకున్నాక పాఠం నేర్పించండి. క్రమంలో మమ్మల్ని బలపరచున్నాయన స్నానం అందరం చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మరేమ్మా ఎందుకు మాట్లాడుతున్నారు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో దానియేలు బైబిల్ మధ్యలో నుంచి 731 తీయాల బైబిల్ తీయాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నాలుగవ వచనం మనము చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు కలిసి ఉన్నాయి కదా. 3-4 వచనాలను అందరం కూడా చదువుకుంటాం. దాని ఏంటంటే 1వ చదువు వచ్చిన తీయండి. 730 బైబిల్ మధ్యలో నుంచి ఎక్కడ వెళ్ళకపోతే అభిలో చెప్పి చూసిన పైన 730 పైన పేపర్ దెబ్బలు చూడి 738 1వ అధ్యాయం 3-4 వచనాలు తీయండి, చదువుకున్నాం. రాజు అందరూ చదువు. రాజు అశ్వినదు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి, ఈ చదువు రాదా, అదే ఇస్రాయేల్ రాజ్యం విషయంలో ముఖ్యుడై లోకం లేని సౌందర్యము సకల విద్యా ప్రావీణ్యము జ్ఞానం కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారి రాజు నగరమందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీయులు విద్యన వారికి నేర్చుము. లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రామాణ్యం జ్ఞానము కలిగి. ఇక్కడ దానియేలు గురించి మనకు చెప్పబడతారు. దానియేలు అంటే మరి యూదుడు, యూదా గోత్రానికి చెందిన వ్యక్తి. ఈ దానియేలు మరి యెరూషలేములో ఉండి బబులోను దేశానికి చెరలో వెళ్ళిన వ్యక్తి. ఇతరులతో పాటు ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పేర్లు చూడండి 6వ వచనంలో, దానియేలు హనన్య మిషాయేలు అజర్య కదా. దానియేలు హనన్య మిషాయేలు అజర్య, వీరికి ముగ్గురికి కొన్ని పేర్లు కట్టబడ్డాయి. 7వ వచనంలో, నపంసకుల అధిపతి దానియేలునకు బెల్తేషాదరు అనియు, హనన్యకు శద్రకనియు, మిషాయులకు మేషకనియు, అవెద్దంకు అతర్యాకు అవెద్దవు అని అని పేరు. ఇవి కూడా అడుగుతానే వచ్చేవారు. దానియేలు గ్రంథంలో 4 ఉన్నారు యవనస్తుల గురించి, 4 యవనస్తుల గురించి రావడం. మొదటి యవనస్తుడు ఎవరు? దానియేలు. 2వ యవనస్తుడు హనన్య 6వ వచనంలో, 3వ యవనస్తుడు మిషాయేలు, 4వ యవనస్తుడు వీరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు తిరిగెడదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. దానియేలుకి ఏమని పేరు పెట్టబడింది? బెల్తేషాదరు కదా. హనన్యాకు
శద్రకరి శద్రక్ మిషాయులకు మేషక్ అనియు అజర్యాకు ఆమెందుకో కదా. ఈ నలుగురు గురించి ఈ యొక్క దానియేలు గ్రంథంలో వ్రాయడం. ఈ నలుగురు యూదా యెరూషలేములో నుంచి యెరూషలేములో నుంచి చెరగా కొనుక్కోబడినటువంటి యవనస్తులు. యెరూషలేము నుంచి చెరగా కొనుక్కోబడిన యవనస్తులు. వీరిని ఆ ప్రాంతంలో వీరికి అప్పుడు వయసు ఎంత ఉంటుందంటే 16-17 సంవత్సరాలు. అంటే మీ వయసు చిన్న వయసు. యవన వయసులో చిన్న వయసులో వాళ్ళు ఏం బయట పెట్టి వినా పిలవాలా పిలవటవా కమ్ము కూర్చో నేను తర్వాత ఏమైనా మాట్లాడు. ఇక్కడేముంది, నలుగురు యవనస్తులు చెరలోకి వచ్చినారు. ఈ నలుగురు యవనస్తులు ఒక్కొక్కరి గురించి మనం చూసుకున్నాం. ముందుగా దానియేలు ఉంది ఎవరు? ఈ దానియేలు యెరూషలేములో నుంచి యూదుడు, యూదా గోత్రానికి చెందిన వ్యక్తి పట్టుకొచ్చారు. ఈ దానియేలులో ఒక చక్కటి గుణాలు ఉన్నాయి. ఏం గుణాలంటే దానియేలుకి జ్ఞానం ఉంది. జ్ఞానం కదా, దానియేలుకి ఏముందండి? జ్ఞానం. అంత మాత్రం కాదు, ఈ దానియేలు లక్షణాలు ఒకటి ఏంటంటే యవనస్తుడు. ఎంత 15-16 సంవత్సరాలు యవనస్తుడు. 15-16 సంవత్సరాలు యవనస్తుడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ వాక్యం రాబడింది, సకల విద్య నేర్చుకున్నవాడు. సకల విద్య నేర్చుకున్నవాడు. ఇంకేముంది? తత్వజ్ఞానము తెలిసినవాడు. ఇంకా ఏముందంటే లోపం లేవు. లోపం శరీర లోపం కాదు, సౌందర్యం కలిగినవాడు కదా. వరుస మనం చూసుకుంటే ఏమి ఉండాలి చూడండి, లోపం లేకుండా సౌందర్యము, సకల విద్య, ప్రావీణ్యత ఉంది, జ్ఞానం కలిగి ఉంది, తత్వజ్ఞానము కలిగిన కదా. ఇవన్నీ ఇన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మాట రాయబడింది, ఎందుకంటే చూస్తే జ్ఞానము కలిగి మనకు జ్ఞానం అవసరం. యవన జీవితంలో మనకు జ్ఞానం లేదు ఏం చేస్తాం చెప్పండి. మనం అంతా ఏమనుకుంటాము, జ్ఞానం లేనివాడు పిచ్చోడితో సమానం. జ్ఞానం అనేది మనకు అవసరం. అందుకే ఈ వయసులో యవన జీవితం యొక్క వయసులో ఉంటున్న జ్ఞానము అవసరం. ఈ జ్ఞానము ఈ దానియేలు కలిగి ఉన్నాడు. సకల జ్ఞానం, మంచి దైవికమైన జ్ఞానం కలిగి ఉన్నాడు. దైవికమైన జ్ఞానము కలిగి ఉన్నాడు. ఇప్పుడు యవనస్తులుగా మనకు కలిగి ఉండాల్సింది, మనకు కావాల్సిందంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఏంది? ఆ జ్ఞానం ఎవరు అనుకుంటున్నామంటే ఎవరు చెప్పండి, ఎవరైనా ఆ జ్ఞానం ఎవరు? దేవుడు అంటే యేసుప్రభువే. జ్ఞానం ఎవరు చూడండి, కొలసి రాసిన పత్రిక, కొలసి రాసిన పత్రిక 2:3 ఎవరైనా చదవండి. కొలసీలకు రాసిన పత్రిక బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తములైనవి. గుప్తములై సర్వ సంపదలు ఎవరైతే ఉన్నాయంట? యేసు ప్రభు నందు. ఇప్పుడు యేసు ప్రభు మనము కలిగి జీవించాలా? యేసు ప్రభుని ఏం చేయాలి మనము కలిగి? జ్ఞానం కావాలి మనం. ఇప్పుడు జ్ఞానం లేకపోతే స్కూల్లో ఏమంటారు, అరే వీళ్ళకి ఏం తెలియలేదురా, ఆలోచన లేదంట. అయితే యేసు ప్రభువును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, యేసు ప్రభువును మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన మనం ఎప్పుడైతే హృదయం చేసుకుంటామో, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చేవాడు. బైబిల్ గ్రంథంలో మనకు జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. జ్ఞానమే దేవుడు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. అందుకే సామెతలు గ్రంథం చూడండి 2:2 సామెతలు 2:6 చదవలేనా సామెతలు. సామెతల గ్రంథం సామెతలు 2:6 యెహోవా జ్ఞానము ఇచ్చువాడు. ఎవరండి? సార్ యెహోవాయే ఎవరు ఇస్తారండి జ్ఞానము? దేవుడు ఇస్తాడంటే జ్ఞానం. ఈ జ్ఞానము యేసు ప్రభు అయినాడు. ఈ యేసు ప్రభు ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరు?
వాక్యము ఎవరండి వాక్యము యేసు ప్రభువు నీ వాక్యమే దేవుడు వాక్యమే దేవుడు వాక్యము అయిన దేవుడు యేసు ప్రభువు వాక్యము అయిన దేవుడు ఇప్పుడు మనము ఈ వాక్యమైన దేవుణ్ణి మనము అనుసరించాలి మనలోకి అనువదించుకోవాలి ఈ దానియేలు అంత జ్ఞానం కలిగి ఉండడానికి గల కారణము ఏమిటంటే వాక్యమైన యేసు ప్రభువుని ఆ దేవుని పొంది ఆ ధర్మశాస్త్ర వాక్యంను ధ్యానించడమే ఇప్పుడు జ్ఞానం కావాలి మనకు ఎట్లా వస్తుంది జ్ఞానం కాస్తే బైబిల్ చదవాలి అందుకే చూడండి కీర్తనల 1వ అధ్యాయం చూడండి దివారాత్రం ఏం చేయాలా ఇప్పుడు మనకు జ్ఞానం ఎప్పుడైతే బాగాలి దానియేలుకు అంత మంచి జ్ఞానము బుద్ధి వివేచన తెలివి రావడానికి గల కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించినవాడు ఈ ధర్మశాస్త్రాన్ని చదివినవాడు ఎవరు దాని ధర్మశాస్త్రం చదవడము ధ్యానించిన వ్యక్తిగా మనం చూస్తా ఉంటాం ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు చేస్తారు ఎంతమంది బయలుదేరు ఎక్కువ అయిపోయిందా అదేలే రాత్రి ఇప్పుడు 12 గంటలకు ముందుకోండి ఇప్పుడు లేచేలాగా చదువు చదువు ఇద్దరు బా ముగ్గురు నలుగురు కదా చక్కగా అట్లా బైబిల్ చదవాలి ఇప్పుడు చదువు బైబిల్ చదవకపోతే విజ్ఞా విహీనం అయిపోతాం బైబిల్ చదివితే ధర్మశాస్త్రం ధ్యానిస్తే ధర్మశాస్త్రం చదివితే మన జ్ఞానం దేవుడు ఎంతగా తీసుకువెళ్తాడంటే శత్రువులకు మించిన జ్ఞానం పెద్దలకు మించిన జ్ఞానము మన టీచరు ఉపాధ్యాయులకి మించిన జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడు మనకు అనుగ్రహిస్తాడు చూడండి కీర్తన గ్రంథం 119వ కీర్తన తీయాలి 119వ కీర్తన అది కాదు 98 99 100 119వ కీర్తన 98 99 99 బాగా చదవాలి నీ ఆజ్ఞలు తోడుగా ఉన్నవి నా శత్రువులకు మించిన జ్ఞానమవి నాకు ఆజ్ఞలు కదా ఈ ఆజ్ఞలు ఏం చెప్పినాడు తోడుగా ఉండడమే కాకుండా శత్రువులకు మించిన జ్ఞానం ఏయ్ ఇక్కడ విన్నారు శత్రువులకు మించిన జ్ఞానం శత్రువులు అంటే మన శత్రువులు ఉన్నారనుకోండి వారు మన పైన ఏదైనా మోసం చేయాలనుకుంటే వాళ్ళకు మించిన జ్ఞానం దేవుడు మనకు ఇచ్చేవాడుగా చూస్తున్నాం రెండోది గేమ్ చూడొచ్చు 99 కాబట్టి ఏ ఎవడు రావడం వీలేసి నీ శాసనం ధ్యానిస్తున్నాను నా బోధకులందరికంటే నా బోధకులందరికంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తా ఉంటే ఏం చెప్తున్నాడన్నా బోధకులు అంటే టీచర్లు మనకంటే పెద్దలైన వారు వారికంటే విశేషమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దానియేలుకి జ్ఞానం సకల విద్య జ్ఞానం ఎలాగ వచ్చింది సకల విద్య జ్ఞానం ఎలాగ వచ్చింది దేవుడి వాక్యాన్ని ధ్యానించడము ఈ వాక్యాన్ని ధ్యానిస్తే శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు రెండోది ఏం చూస్తున్నాము బోధకులు మించిన జ్ఞానం ఇస్తాడు మూడోది 100వ వచనం చదవండి లక్ష్యం చేస్తున్నాను కావున వృద్ధుల కంటే మూడు విషయాలు వృద్ధుల కంటే మనకంటే పెద్దలు ముసలి ఉంటారు కదా వాళ్ళు ఈ లోకం అన్ని తెలిసి ఉంటారు అంటే వాళ్ళు ఏం చేయాలని వాళ్ళ అనుభవపూర్వకంగా ఎరిగిన వారు వారికంటే విశేష జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా చూస్తా ఉంటున్నాం కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి వాక్యము దానియేలు జీవితంలో నెరవేరు దేవుడు దానియేలు చిన్నప్పటి నుంచి ఇస్రాయేలీలు వారి యొక్క జీవితం ఏంటంటే ఇక్కడ ఇస్రాయేల్ వాళ్ళ జీవితం ఏంటంటే చిన్నప్పటి నుంచి దేవుడి ధర్మశాస్త్ర వాళ్ళు
సరే మీరు ఎప్పుడైనా ముస్లింల దగ్గర ముస్లింలు ఫ్రెండ్స్ మీకు ఎంతమంది ఉన్నారు చూడండి చెప్పండి నలుగురు మీరు మీరు అడగండి లేడీస్ కదా ఇక్కడ చూడండి గర్ల్స్ ఇక్కడ చూడండి మీ ముస్లిం మీ మీ క్లాస్ ఫ్రెండ్స్ అడగండి మీ ఖురాన్ చదువుతారా అని అడిగితే వాళ్ళు చెప్తారు ఆడపిల్లలు తప్పసరి ఖురాన్ చదువుతారు ఆడపిల్లలు గొడవ మగపిల్లలు మగపిల్లలు లేకపోయినా ఆడపిల్లలు మాత్రము తప్పసరి చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు ఖురాను మనం ఏం చేయాలా బైబిల్ ఇప్పుడు ఈ యొక్క దానియేలు బైబిల్ దైవ గ్రంథం చదివి ధ్యానించడం ద్వారా ఏమైపోయింది తెలుసా మంచి జ్ఞానం కలిగిన వాడైపోయాడు ఎవరు రాడు ఏం ఇను మంచి జ్ఞానం కలిగిన వాడుగా ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు దేవుడు మనకు జ్ఞానము ఇచ్చాడు అందుకే దానియేలు ఎట్లాంటి జ్ఞానం కలిగిన అంటే శత్రువులకు మించిన జ్ఞానం దానియేలుకు ఉంది కదా ఇంకెవరికి బోధకులందరికీ దానియేలుకు ఆ దినాల్లో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి మించిన జ్ఞానము ఆ దానియేలు కలిగి ఉన్నాడు ఇంకేమన్నాడు వృద్ధుల కంటే జ్ఞానము కలిగి ఉండడం మనము చూస్తాము అంటే ఎంత జ్ఞానం వచ్చింది ఎందుకు ఎలాగ వచ్చింది జ్ఞానం అంటే జ్ఞానమైన దేవుణ్ణి ఏం చేశాడు చదువుతూ వచ్చాడు వాక్యం చదువుతూ వచ్చాడు అందుకే దేవుడు తనకు ఏం చేశాడు విశేషమైన జ్ఞానము అనుగ్రహించాడు ఇదనా మీకు అందరూ కూడా జ్ఞానం కావాలి కదా జ్ఞానం లేకపోతే వేస్ట్ కదా జ్ఞానము లేకయే నశించదు అని మాట జ్ఞానము లేకయే నశి అంటే మనం బాగా చదువుకోవాలా మంచి ఉన్నస్థితికి రావాలంటే జ్ఞానం కావాలా జ్ఞానం అంటే తెలివి ఇది కావాలంటే ఎవరు ఇస్తారు దేవుడు ఇస్తాడు మరి ఏ స్ప్రభు కావాలంటే ఎట్లా ఇస్తాడు ఏ స్ప్రభు వాక్యమును మీరు చదవడము ద్వారా కదా వాక్యాన్ని చదువుతా ఉంటే దేవుడు ఏం చేస్తాడు మనకు జ్ఞానము ఇస్తాడు కాబట్టి ఆ వాక్యాన్ని రోజు ఉదయం లేకనే మొట్టమొదటిగా దేవుడి మాటలు మీరు చదవాలి ఆ మాటలు చదివితే ప్రతిరోజు మీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు ఈ వాక్యము జ్ఞానానికి సంబంధించి చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి సామెతల గ్రంథం జ్ఞానం ఏంది జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును ఎవరకు తెలివియు పుట్టించుటకును తగిన సామెతలు కదండి ఇంకేమన్నాడు అదే చూడు జ్ఞానము గలవాడు విని పాండిత్య బుద్ధి చేసుకును వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం జ్ఞానం కలిగిన వారు ఈ వాక్యము జ్ఞానం కలిగిన వారికి ఈ వాక్యము జ్ఞానం లేని వారికి జ్ఞానం లేని వారు ఈ వాక్యము చదవడం ద్వారా జ్ఞానం కలిగి బుద్ధి వివేకములు కలిగిన వారై ఉంటారు ఇదనా యవనస్తులుగా మీరు జ్ఞానం కలిగి ఉండాలంటే ఈ వాక్యము మనలో నింపుకోవాలా వాక్యాన్ని చదవాలా వాక్యాన్ని నేర్చుకోవాలా మీకు ఎన్ని వాక్యాలు కంఠోపాఠం వస్తాయి చెప్పగలరా కంఠోపాఠం ఎన్ని వాక్యాలు వస్తాయి కంఠన వాక్యాలు ఎన్ని వాక్యాలు వస్తాయి చెప్పండి ఒక్కొక్కరు నాకు ఇన్ని వాక్యాలు 10 వాక్యాలు 5 వాక్యాలు వచ్చినట్లు చెప్పండి మీకు ఎన్ని వాక్యాలు వస్తాయి నీకే 2 వస్తాయా నీకు చెప్పు మీకు ఎన్ని వాక్యాలు వస్తాయి ఎలా పండు ఎలా చూసాడు ఏం రావు తిరుగు మార్పు కూర్చొని ఇంకేంటి చెప్పు ఏ సాల్మా నీ దగ్గర సార్ సామెడు చెప్పు నీకు ఎన్ని వాక్యాలు వస్తాయి చెప్పగలవు 5వా సరే ఇంకెవరికి ఎన్ని వాక్యాలు వస్తాయి వాక్యాలు నేర్చుకోవాలా ఒక ఆయనకు 3000 వాక్యాలు వచ్చు ఆయన పెద్ద ఆయన చనిపోయాడు పెద్ద అసలు బైబిల్ చదువులు పడుతుంటే చెప్తానే ఉంటాడు చూడకుండా చెప్తాడు కాబట్టి మీకు జ్ఞానం కావాలంటే వాక్యం నేర్చుకోవాలి ఎక్కడ పడితే కాకుండా 110 నేను చెప్పాను కదా ఈ సంవత్సరంలో 119 కీర్తన ఎవరైతే చెప్తారో వారికి పెద్ద గిఫ్ట్ మంచి బైబిల్ ఇస్తా ఖచ్చితంగా చెప్పాలి క్రిస్మస్కి 119 కీర్తనలో అన్ని వాక్యాలు ఎవరైతే వరుసగా చెప్తారో వారికి ఒక మంచి బైబిల్ ఇస్తా అన్నీ చెప్పాలా మనం కూడా తెలుసా ఏది చెప్పి చెప్పండి 50 చెప్పింది తెలిసాక బైబిల్ ఇచ్చినా కదా
మీరు నేర్చుకుంటే మీకు కూడా బైబిల్ ఇస్తా. మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ బైబిల్ ఇస్తా, తెలుగు బైబిల్ ఇస్తా, ఏదో ఒకటి మంచి బైబిల్ కొత్తది ఇస్తా. నేర్చుకో, 119 కీర్తన అంతా కూడా వాక్యం మనం ఏం చేయాలా, అది నేర్చుకుంటే ఆ వాక్యం మనకి ఏమవుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ఉదయం కూడా వాక్యం చదవాలా, సాయంత్రం కూడా వాక్యం చదవాలా, ప్రార్థన చేసుకోవాలా. అలాగే ఉన్నప్పుడు దేవుడు మనకు సకల జ్ఞానం, అందుకే దానియేలు సకల జ్ఞానం కలిగిన వాళ్ళని చూస్తున్నారు, సకల జ్ఞానం కలిగిన వాడు. దానియేలు ఎలా వచ్చిందంటే వాక్యంలో నేర్చుకున్నాడు, చదివాడు, రోజు చదవడమే. ఏయ్ నీకేం పని రా, రోజు చదవడమే వాక్యం. అలాగే చదవడం ద్వారా, ధర్మశాస్త్ర చదవడం ద్వారా దేవుడు సకల జ్ఞానాన్ని ఇచ్చాడు. సకల జ్ఞానం మనకి ఇక్కడే కాదు, స్కూల్లో కూడా చక్కటి జ్ఞానం ఇస్తాడు. మంచిగా చదువుకుంటాం, చక్కటి మార్కుల్లో పాస్ అవుతాం, దేవుడు ఆ జ్ఞానం అనిపిస్తాడు. వీరు దేవుడు బిడ్డలే ఉంటారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకో. ఏమి ప్రార్థన అంటే, ప్రభువా నాకు జ్ఞానము దయచేయి. చూడండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎవరైనా మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నాయడలా, బైబిల్ వెనక నుంచి 211వ పేజీ, బైబిల్ వెనక నుంచి 211, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఎవరికైనా జ్ఞానం పొదువుగా అంటే ఏం చేయాలా, దేవుణ్ణి అడగాలి. అడిగితే చాలా ఇస్తాడట, చెప్పాడు కదట, అడుగుని మీకు. కాబట్టి ఏమి అడుగుదాం ప్రభు, జ్ఞానం అడుగుదాము. ఈ జ్ఞానం ఉంటే సాయంత్రం ఎందుకు చూస్తే సకల జ్ఞానం ఉంటే మనకి ఏ పదం ఉండదు. జ్ఞానం అన్ని విషయాలు మనకు సహాయము చేస్తుంది, జ్ఞానము కలిగి మనము ఉండడం. అందుకే దానియేలులో ఒక జ్ఞానం, ఒక శ్రేష్టమైనది ఏంది, జ్ఞానము. తర్వాత మీరు రేపు వారం కూడా అడగాల, చెప్పాలి నేనేం చెప్తానో ఈ విషయం చెప్పినట్టు మళ్ళీ చెప్పాలి. రేపు వారం ఏం చెప్పాను మొట్టమొదటి జ్ఞానం గురించి నేను చెప్పాను. తర్వాత వారం వారం మరో మానం కూడా చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు, ఎవరొస్తున్న వారి హృదయాల్లో కూడా జ్ఞానం దయచేయండి, రక్షించండి, వారి కోసం పాపక్షమాపణ దయచేయండి, దాని వలె జ్ఞానం కలిగిన వారిగా ఉండడానికి అనుగ్రహించవలసిన మనం చేసుకుంటున్నాం. ప్రభా జీవితాలు మార్చా, వాక్యం చదివి ధ్యానించి ప్రభా మరి వారి జ్ఞానం కలిగిన వారిగా ఉండడానికి అనుకుంది బిడ్డలందరూ నియమించాల్సి ఉంచాడు. స్థుతి చెల్లిస్తూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ పేపర్ దాన్ని